నేను డాక్టర్ ప్రసాద్ని, ప్రాస్థెటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ అండ్ కొండాపూర్ బ్రాంచ్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే, డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏమిటి, వాటిని ఎక్కడ మనం యూజ్ చేస్తాము. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే మనం నార్మల్గా ఏదన్నా నోట్లో ఒక పన్ను తీసివేయబడినప్పుడు, అదే ఏదన్నా పుచ్చిపోయి కానీ లేకపోతే పళ్ళు ఊడిపోయినందువల్ల మనకు ఒక పన్ను లేకుండా ఉంటే, పన్ను లేని ప్లేస్లో మనం పళ్ళు పెట్టుకునేదానికి 100% మనం తీసి పెట్టుకునే పళ్ళు కానీ లేకపోతే ఫిక్స్డ్ పళ్ళు కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం. దీనిలో ఫిక్స్డ్ పళ్ళల్లో ఒక రకం అనేది ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటంటే, మనం నార్మల్ ఫిక్స్డ్ పళ్ళు అనేది పళ్ళ సపోర్ట్తో మనం పెట్టుకుంటాం. ఈ ఇంప్లాంట్స్ అంటే కింద ఎముక సపోర్ట్తో, మనకు దవడ ఎముక కింద మ్యాండిబుల్ కానీ మ్యాగ్జిల్లా కానీ, అంటే పై దవడ కానీ కింద దవడ కానీ, ఆ దవడ ఎముకను ఆధారం చేసుకొని ఆ ఎముక లోపల మనం టైటానియం ఇంప్లాంట్ అంటాం. ఇంప్లాంట్ని పెట్టిన తర్వాత దాని మీద కట్టే పన్ను ప్రొసీజర్నే డెంటల్ ఇంప్లాంట్స్ అని అంటాం. ఇది ఎక్కడెక్కడ వాడచ్చు, ఎవరికి వాడచ్చు, ఎప్పుడెప్పుడు వాడచ్చు, ఇది మనం సాధారణంగా ప్రతి మనిషికి కూడా డెంటల్ ఇంప్లాంట్ ద్వారా మనం పళ్ళు కట్టుకోవచ్చు. ఈ ఇంప్లాంట్ ద్వారా పళ్ళు కట్టుకోవచ్చు అంటే కట్టుకోలేని వాళ్ళు ఎవరు? కట్టుకోలేని వాళ్ళు అంటే మొట్టమొదటిది డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి. డయాబెటీస్ ఉన్న పేషెంట్లకి ఏంటంటే మనకు చక్కెర వ్యాధి ఎక్కువ ఉంటుంది, సో దట్ హీలింగ్ అనేది తక్కువ ఉంటుంది. హీలింగ్ తక్కువ, ఆ తర్వాత కూడా ఇంప్లాంట్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఇంప్లాంట్ని ఎముక లోపల పెడతామో, ఆ పెట్టిన తర్వాత ఒక 3 నుంచి 6 నెలల లోపల, అదే కింద దవడైతే 3 నెలలు, పై దవడైతే 6 నెలల లోపల పక్కన ఉన్న ఎముక వచ్చి ఆ ఇంప్లాంట్ని గట్టిగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాని మీద మనం క్యాప్ పెడతాం, దాని మీద క్రౌన్ అంటాం. ఈ క్రౌన్ పెట్టిన తర్వాత దాన్ని మన నవిలు తినడానికి అన్నిటికీ పనికొస్తుంది. ఈ ఎముక పట్టుకోవాలి అంటే మనకు మిగతా ఆరోగ్యం అంతా కూడా నార్మల్గా ఉండాలి. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎముక పట్టుకోవడం తగ్గుద్ది. అలానే హార్మోనల్ డెఫిషియన్సీ ఉన్నోళ్ళకి, కాల్షియం అండ్ మెటబాలిక్ డెఫిషియన్సీ ఉన్నోళ్ళకి, క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే రేడియోథెరపీలు కీమోథెరపీలు చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ ఏంటంటే మనం ఇంప్లాంట్ చేసినా కూడా సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. అలానే ఇంప్లాంట్ చేయాలంటే ముఖ్యంగా మనం ఇది ఎముకలో పెడుతున్నాం. ఎముకలో పెడుతున్నప్పుడు ఎముక స్పష్టంగా మనకు ఉండాలి. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ అరిగిపోయి ఎముక తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టడం కుదరదు. ఎందుకంటే మనకు చాలామంది వచ్చి కింద దవడ ఎక్కువ ఉంది కదా సార్, మీరు ఇంప్లాంట్స్ పెట్టవచ్చు కదా సార్ అంటారు. కానీ వెనకాల వైపు మనకు దవడ ఎముకలో మధ్యలోంచి ఒక నర్వ్ అనేది పాస్ అవుతుంటుంది. ఆ నర్వ్ పైభాగం వరకు మాత్రమే మనం ఇంప్లాంట్కి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే నర్వ్ బైపాస్ అని చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ చేసుకొని చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకేంటంటే ఎముక ఇక్కడ మ్యాక్సిమం ఇంపార్టెంట్. మనకు ఎముక పటుత్వం ఉండాలి, ఎముక హైట్ ఉండాలి, ఎముక విడ్త్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మనం ఇంప్లాంట్ పెట్టగలం. 90% ఆఫ్ ద పేషెంట్స్కి 70 ఇయర్స్ లోపల ఉండే వాళ్ళకి ఎముక బాగానే ఉంటుంది. ఎవరికి ఎముక తక్కువగా ఉంటుందంటే, మనకు చిగుళ్ళ వ్యాధి వచ్చి ఎముకంతా అరిగిపోయి పన్ను ఊడి పడిపోయిన వాళ్ళకి దాదాపుగా తక్కువగా ఉంటుంది. అలానే మనకు ఇంప్లాంట్ నార్మల్ పన్ను తీసేసి మనకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కనుక వెయిట్ చేస్తే అలాంటి వాళ్ళకు కూడా ఎముక తక్కువగా ఉంటుంది. సో మనకేంటంటే ఈ ఇంప్లాంట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంది అంటే, మనకు పక్క పళ్ళు సపోర్ట్ చేసుకో, అంటే ఇప్పుడు నార్మల్గా పక్క పళ్ళు సపోర్ట్ చేసి కట్టాలి అంటే పక్క పళ్ళను మనం షేప్ చేసుకోవాలి. బాగున్న పన్నును అరిగిదీయడం కరెక్ట్ కాదు, కాబట్టి కింద ఎముకతో మనం ఆధారం చేసుకొని పెట్టినప్పుడు ఏమవుద్దంటే పక్కన ఉన్న పళ్ళను మనం సేఫ్ చేసినట్టు అవుద్ది. రెండోది ఏంటంటే, ఎప్పుడైనా మనం పన్ను అనేది ఒకటి తీసేసినప్పుడు ఎముక ఇలా వెడల్పుగా ఉండే ఎముక సన్నగా కొలాప్స్ అయిపోతుంటుంది. మనం ఇంప్లాంట్ అనేది పెడితే ఆ ఎముక విడ్త్ను మనం మెయింటైన్ చేసినట్టు అవుద్ది. సో ఇంప్లాంట్ పళ్ళు అనేది పెట్టుకుంటే మనకు మినిమం ఇంకొక 20 ఇయర్స్ వరకు మన సొంత పన్నులాగే మనం ట్రీట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ ఇంప్లాంట్స్లో, ఈ పద్ధతుల్లో మనకు డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చినాయి. మొదటి ఇంప్లాంట్ పెట్టాలి అంటే మనం ఒక స్టడీ చేయాలి పేషెంట్కి. పేషెంట్కి ఒక ఎక్స్రే తీసుకోవడం, ఎముక ఎలా ఉందో చూసుకోవడం, అలానే సిబిసిటీ స్కాన్ అని ఉంటుంది, అంటే 3D స్కాన్ అని. ఆ 3D స్కాన్లో మనకు ఎగ్జాక్ట్గా ఇంప్లాంట్ వేసిన తర్వాత ఎలా ఉంటుంది, ఇంప్లాంట్ ముందర ఎలా ఉంటుంది, రెండు కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు దానిలోనే. ఇంప్లాంట్ వేసేది ఎలా,
దాని మీదే మనకి ఇంప్లాంట్ జాగ్రత్తగా వేసుకోగలం. మన చేతిలోనే ఉన్నట్టు 3D అంటే మన దవడ మన చేతిలో ఉన్నట్టు దాన్ని చూసుకుంటూ ఇంప్లాంట్ కరెక్ట్గా పడుతుందా లేదా అన్నప్పుడు ఆ 3D దాన్ని చూసుకొని మనం చేసుకుంటే 100% సక్సెస్ రేట్ ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ ముందే ప్లాన్ అయిపోయి ఉంటుంది, మనం ఏదో ఇమాజిన్ చేసుకుంటా చేసుకోకుండా. ఈ ఇంప్లాంట్ అనేది మనకు ప్యూర్ టైటానియం తోటి తయారై ఉంటుంది. దీనికి కొన్ని కోటింగ్స్ కూడా యాడ్ చేస్తారు, కాల్షియం హైడ్రాక్సైడ్ కోటింగ్స్ కానీ కొన్ని క్రిస్టల్ కోటింగ్స్ అని, ఎందుకంటే ఎముక వచ్చి దాన్ని గట్టిగా అంటుకునే దానికోసం. ఇప్పుడు ఇంప్లాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వచ్చినాయి. ఈ టెక్నిక్స్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇంప్లాంట్ వేయడం, ఇంప్లాంట్ వేసిన వెంటనే కూడా పన్ను పెట్టడం జరుగుతుంది. అది ఎంతవరకు మనకు పేషెంట్ బాడీ అంతా కంప్లీట్గా ఉన్నప్పుడు, మనకు డెన్సిటీ ఆఫ్ ద బోన్ బాగుండి ఇంప్లాంట్ పట్టుకున్నప్పుడు కూడా మనకు బాగా పటుత్వం ఉంటే మాత్రం దెన్ ఇమీడియట్గా కూడా మనం ఇయ్యొచ్చు. ఇమీడియట్గా ఇస్తే మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఇంప్లాంట్స్లో కింద ఎముకొచ్చి పట్టుకోవాలి. ఈ లోపల మనం తెలియకుండా ఏదో గట్టి ఆహారం ఆ సైడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే అది డిస్టర్బ్ అయ్యి ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే మనకు ఈ డయాబెటిక్ ఉన్న పేషెంట్లకు కూడా ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు డయాబెటిక్ అన్కంట్రోల్డ్గా ఉంటాయి, కంట్రోల్లో ఉంటే మనకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. అలానే ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి అండ్ కొత్త ఇంప్లాంట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దాకా మనం రఫ్ సర్ఫేస్ ఇంప్లాంట్ ఎముకొచ్చి పట్టుకునే విధానమే మాట్లాడుకున్నాం. అలా కాకుండా మనకు స్మూత్ సర్ఫేస్ ఇంప్లాంట్స్ అంటే వాటికి ఇన్ఫెక్షన్ అనేది రాదు, అలానే ఎముక కూడా వచ్చి పట్టుకోదు. వీటికి ఏంటంటే మనం ఓన్లీ మనకు మెకానికల్గా నిలబడి ఉంటుంది, అంటే మనం గట్టిగా ఎంత గట్టిగా తిప్పి బోన్కి సెట్ చేస్తామో ఆ బోన్కి పట్టుకొని నిలబడి ఉంటుంది. ఈ ఇంప్లాంట్స్ ఎవరెవరికి వేస్తామంటే ఎముక చాలా తక్కువ ఉన్నవాళ్ళకి వేసుకోవచ్చు. ఈ జనరలైజ్ కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, డయాబెటీస్ ఉన్నవాళ్ళకి కానీ చిగుళ్ళ వ్యాధి ఎక్కువగా ఉండి వాళ్ళు మెయింటైన్ చేయలేని వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మనం ఈ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతోటి 90% ప్రతి ఒక్కరికి కూడా ఇంప్లాంట్ చేయగలిగే సౌకర్యం ఉంది ఇప్పుడు మన దగ్గర. ఈ ఇంప్లాంట్స్ అనేది మనం చేసుకున్న తర్వాత కూడా మనం దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఇంప్లాంట్స్ వేసేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత ఇంకేం కాదు కదా అని అనుకోకూడదు. మన సొంత పొళ్ళు ఎలాగైతే డ్యామేజ్ అవుతాయో వాటికన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఇంప్లాంట్స్లో ఉంటుంది. ఎందుకంటే సొంత పళ్ళల్లో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ కనుక వచ్చిందంటే వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది, అది వచ్చి ఫైట్ చేస్తుంది, దానికి బ్లడ్ సప్లై ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్స్కి అలా ఉండదు. కాబట్టి మనం ప్రతి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకోవడం, క్లీన్ చేసుకున్న తర్వాత ఇంప్లాంట్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం, చెక్ చేసుకున్న దాన్ని కనుక మెయింటైన్ చేస్తే ఒక 20 సంవత్సరాల వరకు 90% ఆఫ్ ద సక్సెస్ రేట్ అనేది 20 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. 96% వచ్చి 10 ఏళ్ళు ఉంటుంది. ఓన్లీ ఫెయిల్యూర్స్ 3-4%, అది పేషెంట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేనందువల్ల ఉంటుంది. కాబట్టి ఇంప్లాంట్స్ గురించి ఏ విధమైన అపోహ అవసరం లేదు. ఏ పళ్ళు లేని వాళ్ళకైనా, మధ్య మధ్యలో కొన్ని పళ్ళు పోయిన వాళ్ళకైనా అందరూ ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకొని ఒక 20-25 ఇయర్స్ వరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు ఫ్యూచర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వారి దంత ఆరోగ్యం గురించి దానిలో మీరు పాలుపంచుకోండి.